Hi viewers, welcome back to our channel All in One Film Updates. Review of the day, Appudo Ippudo Eppudo movie starring by Nikhil and Rukmini Vasantha aithe ee movie lo natticharu. Asaliki Nikhil lineup lo ee movie undani release ayyanta varaku aithe maakaithe teliyadu friends. Inka overall ga movie ela undante movie aithe just okay, climax chala impress chesindi nannu. Inka full review lo kelle mundu ilanti more unique reviews kosam mana channel subscribe chesukoni video ku like or dislike ivadam aithe marchipoddu. Alage main ga bell icon aithe activate chesukondi. Inka movie story plot gurinchi maatladukunte హీరో లైఫ్ లోకి తార ఎలా వచ్చింది అండ్ హీరో హీరో ఫ్రెండ్ లండన్ కి ఎందుకు వెళ్లారు, ఇంకా హీరో లైఫ్ లోకి విలన్ మున్నా ఎందుకు వచ్చాడు, వీళ్ళిద్దరి మధ్యన క్లాష్ ఏంటి అనేది మూవీ స్టోరీ ప్లాట్. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా నెరేషన్ అనేది స్లోగా ఉండింది, కొంచెం అయితే బోర్ అయితే ఫీల్ అయ్యాను గైస్. సెకండ్ హాఫ్ అయితే ఇంట్రెస్టింగ్ అండ్ క్లైమాక్స్ లో బాగుంది. ఇంకా మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే యాక్షన్ ఫైట్స్ గానీ అండ్ కార్ చేసింగ్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ గానీ దాంతో పాటు క్లైమాక్స్ చాలా బాగున్నాయి. వైవా హర్ష నిఖిల్ మధ్య ఉండే కామెడీ సీన్స్ గానీ లండన్ లో ఉన్న సీన్స్ అనేవి బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా విజువల్స్ గానీ ప్రొడక్షన్ వాల్యూస్ అనేది చాలా బాగున్నాయి మూవీలో. ఇంకా నెక్స్ట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ అనేది చాలా స్లోగా ఉండింది, నెరేషన్ అనేది ఒక వీక్ గా అనిపించింది. ఇంకా సాంగ్స్ బీజిఎం గానీ విలన్ అయితే చాలా వరకు డమ్మీ చేసేసాడు భయ్య సెకండ్ హాఫ్ లో. అంటే మూవీలో ఫస్ట్ హాఫ్ స్టోరీ ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ వాటి మధ్య జరిగే స్టోరీ అనేది బాగానే ఉంది, బట్ మూవీలో అది అనేది లెంతీగా చూపించడం వల్ల మనకు కొంచెం అయితే డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నిఖిల్ గారు యాజ్ ఇట్ ఈస్ గా ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీలో ఏమి అంత బెస్ట్ గా అయితే యాక్టింగ్ అయితే నాకు కనపడలేదు. మూవీలో సెకండ్ హాఫ్ అయితే చాలా వరకు అయితే ఆయన పర్ఫార్మెన్స్ అనేది ఇంప్లిమెంటింగ్ గా కనపడింది. ఇంకా వైవా హర్ష కామెడీ సీన్స్ లో గానీ లండన్ లో ఉండే సీన్స్ గానీ లవ్ స్టోరీలో గానీ ఆయన పర్ఫార్మెన్స్ అనేది క్లైమాక్స్ వరకు అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా బాగుంది. ఇంకా నెక్స్ట్ రుక్మిణి వాసంతి గారి పర్ఫార్మెన్స్ అయితే బాగుంది అండ్ ఈ మూవీలో అయితే చాలా కొంచెం బ్యూటిఫుల్ గా కనపడ్డారు. ఆమె స్క్రీన్ ప్రెసెన్స్ గానీ ఆ లవ్ స్టోరీలో ఉండే డెప్త్నెస్ అయితే చాలా బాగా అయితే ఇంక్లూడ్ చేసుకుని యాక్ట్ చేశారు. ఇంకా దివ్యా నాష్ క్యారెక్టరైజేషన్ కూడా ఒక ఇంపార్టెంట్ గా ఉంటది గానీ బట్ బెస్ట్ రోల్ అని మాత్రం నేను చెప్పలేను. ఆమె పర్ఫార్మెన్స్ కూడా మూవీకి చాలా వరకు అయితే ప్లస్ అయింది గాయస్. ఇంకా అజయ్ గానీ వైవా హర్ష క్యారెక్టరైజేషన్స్ అయితే మూవీలో చాలా వరకు అయితే మంచి ఇంప్లిమెంటింగ్ గా బాగా కనబడతాయి. ఇంకా జాన్ విజయ్ గారు విలన్ క్యారెక్టర్ లో అయితే చాలా వరకు మనకు సెకండ్ హాఫ్ లో కొంచెం డమ్మీగా కనపడినట్టు కనపడతారు. ఇంకా మిగిలిన అదర్ క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ ఓవరాల్ గా జస్ట్ ఓకే. డైరెక్టర్ సుధీర్ వర్మ గారు ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. ఆయన ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే కేశవ గానీ కిర్రాక్ పార్టీ అండ్ దాంతో పాటు స్వామి రారా ఈ మూవీస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీలో అవన్నీ మిక్స్ చేసి కొట్టి ఒకరో ఇంప్లిమెంటింగ్ గా కొంచెం కాన్సెప్ట్ ని మార్చి తీసినట్టుగా అనిపించింది నాకు. అందరూ క్లైమాక్స్ ఒక రొటీన్ గా కాకుండా కొంచెం వెరైటీగా అయితే ఈ మూవీలో అయితే ట్రై చేశారు డైరెక్టర్. ఆ పాయింట్ మనం ముందుగానే రికగ్నైజ్ చేస్తాం బట్ ఇదే కాదా అనే డౌట్ తో అయితే మనం ఉంటాం ఆడియన్స్. బట్ ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీ అంత బెస్ట్ అని మాత్రం నేనైతే చెప్పలేను. ఫైనల్ గా ఓవరాల్ గా మూవీ అయితే జస్ట్ ఓకే ఫ్రెండ్స్. ఇంకా మీరు థియేటర్ కెళ్లాలో ఓటీటీలో చూడాలో అనేది ఇంకా మీ చాయిస్. ఫైనల్ గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 5.2/10 అయితే ఇస్తున్నాను. ఇంకా ఇలాంటి మోర్ న్యూ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ ఓ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.